हाय एवरीवन स्पोकन इंग्लिश क्लास लो ई रोज मनं नेर्चुकुने टॉपिक एंटंटे मेक मेक अनेदी एला वाडुतुन्नारो तेलुसुकुंदाम। मेक अनेदी ओकरितो पनि चेयिंचडानिकि मेक वाडाली। अयिते मनकु आ पनि एवरितो चेयिस्तुन्नामो तेलिसिनप्पुडु मात्रमे मेक वाडाली। अर्थमैंदा? अंटे सिंपुल गा चेप्तानु चूडंडि, नेनु మీ ద్వారా నాకు కావాల్సిన పనులన్నీ చేయిస్తాను, నేను చేయడం లేదు డైరెక్ట్ గా, నేను మీకు చెప్తాను మీరు చేస్తారు। అర్థమవుతుందా? సరే, అర్థం కాకపోయినా ఏం టెన్షన్ పడక్కర్లేదు। చూడండి, ఇక్కడ మీకు ఒక ఫార్ములా ఇస్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఒకసారి రాసుకోండి। మేక్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్ ప్లస్ వి1 అంటే వెర్బ్ యొక్క మొదటి రూపం। మేక్ కంటే ముందు సబ్జెక్ట్ కొన్ని సందర్భాల్లో వస్తుంది, కొన్ని సందర్భాల్లో రాదు। ఓకే, కాబట్టి సబ్జెక్ట్ అనేది బ్రాకెట్ లో ఉండడం జరిగింది। అక్కడ ఫార్ములా ఒకసారి చెప్తాను చూడండి, మేక్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అని। ఆల్రెడీ మీకు ప్రొనౌన్స్ గురించి తెలుసు కదా, अंदर ऑब्जेक्ट प्रोनाउंस मेक तरवात ऑब्जेक्ट प्रोनाउंस तरवात वर्ब యొక్క మొదటి రూపం। ओके, इदे फार्मूला, इदे स्ट्रक्चर। चूडండి, ఈ ఫార్ములా బేస్ చేసుకొని కొన్ని ఉదాహరణలు చూద్దాం, మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది। ఓకేనా? ఫార్ములా మాత్రం మీరు బట్టియే పడతారో లేదా మీరు ఏం చేస్తారో, ఇది చాలా ఈజీ అండి। ఓకే, అంటే మనం పనులు చేయకుండా మనకు కావాల్సిన పనులు ఎదటి వారిచే చేయించుకుంటున్నాం మనం। ఓకే, ఎప్పుడు మనమే కాకుండా మన పనులు ఎదటి వారితో చేస్తాం కదా, ఆ సందర్భం చూడండి। ఇక్కడ తెలుగు ఒక్కసారి గమనించండి, అతన్ని వెళ్ళేలా చేయి లేదా అతన్ని వెళ్ళేలా చూడు లేదా అతన్ని పంపించు లేదా అతడిని వెళ్ళేటట్లు చేయి। చూసారా, తెలుగులో ఇన్ని విధాలుగా అడిగాం, కానీ ఇంగ్లీష్ లో ఒకే సెంటెన్స్ ఒకే విధంగా అడుగుతున్నారు। ఎలా? మేక్ హిమ్ గో, మేక్ హిమ్ గో। చూడండి, మేక్ తర్వాత ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్, ఏది? హిమ్। ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం వచ్చిందా? ఇలానే రావాలి, స్ట్రక్చరే ఇది, అర్థమవుతుందా? నెక్స్ట్, అతన్ని వచ్చేటట్లు చేయి లేదా అతన్ని వచ్చేలా చేయి లేదా అతన్ని రప్పించు లేదా అతన్ని వచ్చేలా చూడు। ఇంగ్లీష్ లో అన్నిటికీ మేక్ హిమ్ కమ్, మేక్ హిమ్ కమ్। నెక్స్ట్, నన్ను నిలబెట్టు, దీనికి కూడా అలాగే చెప్పొచ్చు తెలుగులో, నన్ను నిలబెట్టు, నన్ను నిలిచినలా చెయ్యి లేదా నన్ను నిలిచినలా చూడు, ఇలా మాట్లాడుతుంటాం కదా ఇంగ్లీష్ లో। మేక్ మీ స్టాండ్, మేక్ మీ స్టాండ్। మీరు ఇక్కడ ఒకటే అబ్జర్వ్ చేయండి, మేక్ తర్వాత ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ తర్వాత వెర్బ్ యొక్క మొదటి రూపం। ఈ స్ట్రక్చర్ అలా ఫాలో అవుతున్నావా లేదా, వస్తుందా లేదా, జాగ్రత్తగా గమనించండి, మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది। ఓకే, నెక్స్ట్, నాకు తినిపించు లేదా నన్ను తినేటట్లు చేయి। ఇంగ్లీష్ లో మేక్ మీ ఈట్, మేక్ మీ ఈట్। నెక్స్ట్, అతడికి తినిపించు లేదా అతడిని తినేటట్లు చేయి। ఇంగ్లీష్ లో మేక్ హిమ్ ఈట్, మేక్ హిమ్ ఈట్। ఆమెకి తినిపించు లేదా ఆమెను తినేటట్లు చేయి। ఇంగ్లీష్ లో మేక్ హర్ ఈట్, మేక్ హర్ ఈట్। వారికి తినిపించు లేదా వారిని తినేటట్లు చేయి। మేక్ దెమ్ ఈట్, మేక్ దెమ్ ఈట్। నెక్స్ట్, నన్ను ఇంగ్లీష్ మాట్లాడేటట్లు చేయండి, నన్ను
ఇంగ్లీష్ మాట్లాడేటట్టు చేయండి. మేక్ మీ స్పీక్ ఇంగ్లీష్, మేక్ మీ స్పీక్ ఇంగ్లీష్. నన్ను పాస్ అయ్యేటట్లు చూడండి. మేక్ మీ పాస్, మేక్ మీ పాస్. ఆమె వచ్చేటట్లు చేయండి. మేక్ హర్ కమ్, మేక్ హర్ కమ్. నెక్స్ట్, అతడు వెళ్ళేటట్లు చేయండి. మేక్ హిమ్ గో, మేక్ హిమ్ గో. ఆమె నవ్వేటట్లు చేయండి. మేక్ హర్ లాఫ్, మేక్ హర్ లాఫ్. రైళ్లు సరైన సమయంలో వచ్చేటట్లు చేయండి. మేక్ ద ట్రైన్స్ కమ్ ఆన్ టైమ్, మేక్ ద ట్రైన్స్ కమ్ ఆన్ టైమ్. నెక్స్ట్, అతన్ని ఏడిపించండి. మేక్ హిమ్ క్రై, మేక్ హిమ్ క్రై. ఆమెను మాట్లాడించండి. మేక్ హర్ స్పీక్, మేక్ హర్ స్పీక్. ఆమె తన సర్వెంట్తో ప్రతి వారం రూమ్ క్లీన్ చేయిస్తుంది. షి మేక్స్ హర్ సర్వెంట్ క్లీన్ ద రూమ్. చూసారా, ఇక్కడ మేక్ అంటే ముందు సబ్జెక్ట్ వాడడం, ఇలా కొన్ని సందర్భాల్లో వాడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సబ్జెక్ట్ అనేది మీకు బ్రాకెట్లు ఇచ్చారు అక్కడ ఫార్ములాలో, చూసారు కదా. ఇప్పుడు చూడండి, ఇప్పటి వరకు మనం నేర్చుకున్నాం పాజిటివ్. మరి నెగిటివ్ లో కూడా మాట్లాడాలి అంటే మరి రావాలి కదా. ఏమి లేదండి, ఆ ఫార్ములా అంతా మీకు వచ్చేస్తే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కి వెర్బ్ యొక్క మొదటి రూపానికి మధ్యలో నాట్ అనేది చేర్చండి. అర్థమవుతుందా? మేక్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ప్లస్ నాట్ ప్లస్ విబన్. ఓకే, ఆబ్జెక్ట్ ప్రొనౌన్ కి వెర్బ్ యొక్క మొదటి రూపానికి మధ్యలో నాట్ అనేది చేస్తే పాజిటివ్ ఫార్ములా కాస్త నెగిటివ్ ఫార్ములా అయిపోతుంది. ఓకే, అది ఎలాగో కొన్ని వాక్యాలు చూద్దాం. మరి చూడండి, నాకు తినిపించవద్దు లేదా నన్ను తినేటట్లు చేయవద్దు. మేక్ మీ నాట్ ఈట్, మేక్ మీ నాట్ ఈట్. అతడికి తినిపించవద్దు లేదా అతడిని తినేటట్లు చేయవద్దు. మేక్ హిమ్ నాట్ ఈట్, మేక్ హిమ్ నాట్ ఈట్. ఆమెకి తినిపించవద్దు లేదా ఆమెను తినేటట్లు చేయవద్దు. మేక్ హర్ నాట్ ఈట్, మేక్ హర్ నాట్ ఈట్. వారికి తినిపించవద్దు లేదా వారిని తినేటట్లు చేయవద్దు. మేక్ దెమ్ నాట్ ఈట్, మేక్ దెమ్ నాట్ ఈట్. నెక్స్ట్, ఆమెను ఏడిపించవద్దు. చూడండి, ఇక్కడ నాట్ ప్లేస్ లో డోంట్ అనేది పెట్టాం. కొంతమంది ఈ విధంగా కూడా మాట్లాడతారండి, దానికోసమే ఈ స్లైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే నాట్ అనేది చెప్పారు, మరి డోంట్ ఎలా వాడుతున్నారు, అది తప్పేమో అని అనుకోకూడదు. ఓకే, డోంట్ అనేది వాడాలి అంటే మేక్ ముందు వాడాలండి. అర్థమవుతుందా? కొన్ని లెసన్స్ చూసినప్పుడు, అంటే ఐ మీన్ ఏదైనా స్టోరీస్ చూసినప్పుడు కానీ లేదా ఏదైనా మూవీస్ చూసినప్పుడు కానీ మనకి కొన్ని సందర్భాల్లో మేక్ ముందు డోంట్ వాడతారు నెగిటివ్ లో చెప్పడానికి. ఓకే, ఇది కూడా కరెక్టే, ఈ విధంగా ఫాలో అయినా తప్పేమీ లేదు. ఓకే, చూడండి, ఆమెను ఏడిపించవద్దు. డోంట్ మేక్ హెర్ క్రై, డోంట్ మేక్ హెర్ క్రై. నన్ను నవ్వించవద్దు. డోంట్ మేక్ మీ లాఫ్, డోంట్ మేక్ మీ లాఫ్. నెక్స్ట్, అతడు వెళ్ళేలా చేయలేవా, అతన్ని వెళ్ళేటట్లు చేయలేవా, అతడిని పంపించలేవా. చూడండి, నెగిటివ్ నుంచి ప్రశ్న. డోంట్ యు మేక్ హిమ్ గో, డోంట్ యు మేక్ హిమ్ గో. ఈ విధంగా కూడా ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఆల్రెడీ మీకు ఒక వాక్యాన్ని మనం 12 రకాలుగా మాట్లాడవచ్చని చెప్పానండి. 6 రకాలేమో యాక్టివ్ వాయిస్ లో, మరొక 6 రకాలు పాసివ్ వాయిస్ లో అని చెప్పాను.
ఇలా కలిపి మొత్తం 12 రకాల మాట్లాడుతున్నాము. అవునా? ఇది మీకు స్టార్టింగ్ లోనే చెప్పడం జరిగింది. ఇప్పుడు మీకు శక్తి బోధకాలు అంటే హెల్పింగ్ వెర్బ్స్, ఆక్సిలరీ వెర్బ్స్ చూడండి. దాంతో కూడా ఈ మేక్ అనేది ఉపయోగించవచ్చు. తెలుగు చూడండి ఒకసారి, అతడు వెళ్ళేలా చూడలేను, అతన్ని వెళ్ళేటట్లు చెయ్యలేను, లేదా అతడిని పంపించలేను. ఇలా మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీరు హెల్పింగ్ వెర్బ్స్ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఐ కాంట్ మేక్ హిమ్ గో, ఐ కాంట్ మేక్ హిమ్ గో. నెక్స్ట్ ఇప్పుడు ప్రశ్న చూడండి, అతడిని శ్రద్ధగా చదివేలా మీరు ఎందుకు చూడలేరు లేదా చూడరు అంటే, వై డోంట్ యు మేక్ హిమ్ రీడ్ వెల్, వై డోంట్ యు మేక్ హిమ్ రీడ్ వెల్. ఫ్రెండ్స్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నేను ప్రశ్నించడం అలానే WH క్వశ్చన్స్ తో ప్రశ్నించడం మీకు ఇక్కడ ఎక్కువగా చెప్పడం లేదు. కేవలం మీరు మేక్ మీదే దృష్టి పెట్టండి, దాన్ని ఎలా మాట్లాడాలో నేర్చుకోండి, పాజిటివ్ నెగిటివ్ లో. ఇంకా ప్రశ్నించడం అంటారా, ఆల్రెడీ మీకు ముందు ముందు క్లాసెస్ లో డోంట్ డస్ నాట్ వీటితో ప్రశ్నించడమే కాకుండా హెల్పింగ్ వెర్బ్స్ తో ప్రశ్నించడం కూడా తెలుస్తుంది. అలానే WH క్వశ్చన్స్ తో ప్రత్యేకించి ఎలా ప్రశ్నించాలో కూడా మీకు ముందు ముందు వీడియోస్ రావడం జరుగుతున్నాయి. ఒకే వీడియోలో అన్ని టాపిక్స్ కవర్ చేయడం సాధ్యపడదు, కాబట్టి ఈ వీడియోలో మనం మేక్ అండ్ మేక్ నాట్ అలానే డోంట్ మేక్ గురించి తెలుసుకుంటున్నాం అంతే. ఓకే, అది దృష్టిలో పెట్టుకోండి. నెక్స్ట్, ఆమె నన్ను ఇంగ్లీష్ మాట్లాడేటట్లు చేసింది. చూడండి పాస్ట్ టెన్స్ ఇది, ఇప్పటి వరకు మేక్ చూసాం, మరి ఇప్పుడు మేడ్. ఆమె నన్ను ఇంగ్లీష్ మాట్లాడేటట్లు చేసింది అంటే షీ మేడ్ మీ స్పీక్ ఇంగ్లీష్, షీ మేడ్ మీ స్పీక్ ఇంగ్లీష్. ఏం లేదంటే అక్కడ మేక్ బదులుగా మేడ్ పెడితే పాస్ట్ టెన్స్. ఓకే, ఆమె నన్ను నవ్వేటట్లు చేసింది, షీ మేడ్ మీ లాఫ్, షీ మేడ్ మీ లాఫ్. ఆమె నన్ను ఏడ్చేలా చేసింది, షీ మేడ్ మీ క్రై, షీ మేడ్ మీ క్రై. ఈ విధంగా మీరు పాస్ట్ చెప్పచ్చు. నెక్స్ట్, ఆమె తన సర్వెంట్ తో రూమ్ క్లీన్ చేయించింది, ఆల్రెడీ జరిగిపోయింది కాబట్టి షీ మేడ్ హర్ సర్వెంట్ క్లీన్ ద రూమ్. నెక్స్ట్, ఆమె నాతో రూమ్ క్లీన్ చేయించింది, షీ మేడ్ మీ క్లీన్ ద రూమ్, షీ మేడ్ మీ క్లీన్ ద రూమ్. అతడు నా చేత రూమ్ ఖాళీ చేయించాడు, హీ మేడ్ మీ వెకేట్ ద రూమ్, హీ మేడ్ మీ వెకేట్ ద రూమ్. నెక్స్ట్, నేను ఆమెను క్లాస్ లీడర్ చేశాను, నేను ఏం చేశాను, క్లాస్ లీడర్ చేశాను ఇంగ్లీష్ లో. ఐ మేడ్ హెర్ ద లీడర్ ఆఫ్ ద క్లాస్, ఐ మేడ్ హెర్ ద లీడర్ ఆఫ్ ద క్లాస్. ఆమె అతడిని హీరో చేసింది, ఆమె అతడిని హీరో చేసింది, షీ మేడ్ హిమ్ ఎ హీరో, షీ మేడ్ హిమ్ ఎ హీరో. ఈ విధంగా మీరు మేక్, మేక్ నాట్ ఆర్ డోంట్ మేక్ అండ్ ఫైనల్లీ మేడ్ ఇలానే ఫ్యూచర్ కూడా చెప్పొచ్చండి. ఓకే, మీరు ఇవన్నీ కూడా టెన్సెస్ నేర్చుకున్నట్లయితే ఆ టెన్స్ అన్ని మీరు ఉపయోగించవచ్చు. అంటే ఫ్యూచర్ అంటే సబ్జెక్ట్ కి మేక్ కి విల్లు పెడితే సరిపోతుంది. అవునా? రైట్.